సూర్య అయిపోతుంది, అది ఒక ఎమ్మెల్యే చేస్తుంటాడు, అది క్యారెక్టర్ బయట వెళ్ళి అనుష్క రోల్ ఎలా అనిపించింది? అనుష్క బాగా, అనుష్క బ్యాక్గ్రౌండ్ అయితే అయ్యలేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, స్క్రీన్ పే అనిపించింది బాగుంటుంది కానీ కానీ సినిమా అయితే అరెస్ట్ అంటే ఓవరాల్ సినిమా హిట్ అంటారా ఫ్లాప్ అంటారా? అనుష్క పెద్ద హీరోయిన్, వీళ్ళు కామెడియన్స్ కదా, వీళ్ళు అయిందండి సెకండ్ హాఫ్ లో లైట్. అనుష్కనే హైలైట్, మీడియం ఇంకా హైలైట్, ఇంకా ఇంటర్వెల్ సూపర్, క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్. క్లైమాక్స్ ఇట్లా అయిపోతున్న కొద్ది ఇంకో ట్విస్ట్ వస్తుంది, అది చూడాలి బాగా. సస్పెన్స్ థ్రిల్లింగ్ అయితే మటుకి అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంది మూవీ, అయితే మటుకి వండర్ఫుల్. ఈ ఇయర్ మొత్తానికి ఇదే బ్లాక్ బస్టర్గా భావిస్తుంది. ఇప్పుడే అనుష్క గారు పద్మతి మూవీ చేశారు, సో యాజ్ ట్రైలర్స్ అండ్ టీజర్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టి ఏంటంటే ఇట్స్ ఇట్స్ హారర్ థ్రిల్లర్ కింద జనాలకు చూపించారు, బట్ ఓవరాల్ ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. మెయిన్ స్టోరీ మీద నమస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ సెట్ చేయడానికి కొంచెం టైం పట్టినా కూడా సెకండ్ హాఫ్ వచ్చేసేపటి ప్రీ ఇంటర్వెల్ నుంచి లైక్ చాలా ఎంగేజింగ్గా అవుతుంది అనమాట. అనుష్క గారి యాక్టింగ్ కానీ అండ్ మన తమన్ గారి బ్యాక్గ్రౌండ్స్తో అండ్ సినిమాటోగ్రఫీ ఇదంతా హైలైట్స్ అని చెప్పచ్చు అనమాట. కొంచెం ప్రెడిక్టబుల్ ప్లాట్ బట్ అనుష్క గారి యాక్టింగ్ గురించి షీ సీన్స్ తెలుసు అనమాట. ఓవరాల్ ఓకే ఎంజాయబుల్ మూవీ అని చెప్పచ్చు. 2.53 బట్ దానివల్ల సినిమాలో చాలా మంది ప్రొడ్యూసర్స్ లాస్ అవుతున్నారు, డిస్ట్రిబ్యూటర్ లాస్ అవుతున్నారు, సినిమా థియేటర్స్ లాస్ అవుతున్నారు. 200 రూపాయలు పెట్టుకుని వచ్చిన వాడు సినిమా బాగాలేదని చెప్పి బయట పబ్లిక్ టాక్ వెళ్ళిపోద్ది, పబ్లిక్ టాక్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే మీడియా కంటే పబ్లిక్ టాక్ చాలా పవర్ఫుల్. ఒక ఫ్రెండ్ వెళ్ళి 10 మంది ఫ్రెండ్స్కి చెప్తే సినిమా బాగాలేదు అంటే ఎవరు వెళ్ళరు, దానివల్ల 2000 రూపాయలు లాస్. దానివల్ల ప్రొడ్యూసర్స్, సినిమా డిస్ట్రిబ్యూటర్లు చాలా మంది లాస్ అవుతున్నారు. దానివల్ల చిన్న కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి, సినిమా నంబర్ కొన్ని వేలాది కుటుంబాలు బాగుపడుతున్నాయి. అలాంటివి సినిమాలు బాగాలేదు స్టోరీ కోసం కానీ లేదు ఎవరైనా నాకు పవన్ కళ్యాణ్ నచ్చాడు, నాకు చిరంజీవి నచ్చాడు, నాకు ఎన్టీఆర్ నచ్చాడు అని చెప్పి వాళ్ళ మీద కోపాన్ని రివ్యూస్ మీద మాత్రం చేస్తే దానివల్ల భలే వాళ్ళు చాలా మంది ఉంటారు. హీరోయిన్స్ కానీ చిన్న చిన్న ఆర్టిస్ట్లు కానీ దండాజ్ దండాజ్ ఎంత బాగా చేశారండి సినిమాలో, సినిమా సూపర్ డూపర్ భయ్య, దండాజ్ క్యారెక్టర్ బాగుంది, ఎక్సలెంట్ మూవీ. కానీ దయచేసి మాత్రం రేటింగ్స్ మాత్రం బయట ఇవ్వకండి, మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి నైస్ అని చెప్పి. సినిమా చాలా బాగుంది, డైరెక్షన్ వాల్యూస్ కానీ లేదా ఒక ప్రొడ్యూసర్ కానీ లేదా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా బాగుంది. కొరియోగ్రాఫర్ మాత్రం చాలా బాగుంది, కామెడీ ఉంది, హర్రర్ హర్రర్ ఉంది, కామెడీ కామెడీ ఉంది, థ్రిల్లర్ థ్రిల్లర్ ట్విస్ట్ ఉంది, ట్విస్ట్ ఉంది, ఓవరాల్గా చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఆర్ఆర్ అందరూ అన్ని రకాల వాళ్ళు చూడొచ్చు, యూత్ కానీ ఎవరైనా చిన్నపిల్లలు కూడా చూడొచ్చు, చాలా బాగుంది. చిన్నపిల్లలు అసలు చిన్నపిల్లలు రావాలి, ఎక్కడ అశ్లీల దృశ్యాలు కానీ ఏమి లేవు సినిమాలు, మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది సినిమా, అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అరుంధతి సినిమాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, అరుంధతి మించిపోయింది ఈ సినిమా, అరుంధతి మించిపోయింది. మనం ఎన్నో ఇన్నాళ్ళు చూసిన హర్రర్కి డిఫరెంట్ స్టోరీ, చాలా మంచి స్టోరీ. కాకపోతే డైరెక్షన్ ఉంది కదా విపరీతమైన లాస్ట్, ఫస్ట్ హాఫ్ అంతా అసలు స్టోరీ ఉంది కదా, స్టోరీ మొత్తం మన లాస్ట్ 10 నిమిషాలు ఉంటుంది. అంతా బాగానే అనిపిస్తుంది, అంటే ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలాంటివన్నీ బాగానే అనిపిస్తున్నాయి. డైరెక్షన్ చాలా కామెడీ అంటే మనం ఒకసారికి నవ్వుకోవాలి, మనం బోర్ కొట్టు లేకుంటే ఏం రావాలో లేకపోతే రొటీన్ అనమాట. ఫస్ట్ అది పట్టుకుని నవ్వుతానే ఉంటుంది అనుష్క, అప్పుడే మధ్య మధ్యలో మనం నవ్వుకోవాలనుకుంటే నవ్వుకోవాలి. మనం అందరం ఈ రోజులలో చూసే మనకు డిఫరెంట్ యాక్షన్ మూవీ, యాక్చువల్గా అయితే దయ్యాలు దేవుళ్ళు అనేది వాడిని తప్పించేసి అది మనం హర్రర్ సీన్స్ ఉన్నాయి, మనం అబ్సల్యూట్లీ కొన్ని థ్రిల్స్ భయపడతాం, థ్రిల్ కూడా ఫీల్ అవుతాం. స్టోరీ బేస్డ్ మూవీ, మనం అనుష్క లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ అని ఆమె క్యారెక్టర్ కానీ అబ్సల్యూట్లీ న్యాయం చేసింది. సినిమాల హైలైట్ పాయింట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, ఇంటర్వెల్ ఎపిసోడ్ ఒకటి, ఆ మినిస్టర్ క్యారెక్టర్ చేసిన వర్షం ఒకటి, మూడు క్యారెక్టర్స్ బాగా వచ్చింది. ఏసీపీ క్యారెక్టర్ ఒకటి, సిబిఐ క్యారెక్టర్ ఎక్సలెంట్, క్యారెక్టర్ డిజైనింగ్ ఎక్సలెంట్, క్యారెక్టర్ ఎలివేషన్ ఎక్సలెంట్. భాగమతి అని ఒక క్యారెక్టర్కు అనుష్క చేసిన ఆ న్యాయం అన్నది మనం అయితే ఎవరు ఆ క్యారెక్టర్లు ఇంకొకరిని కూడా ఊహించలేము, అంత బాగా రోల్ ప్లే చేసింది. ఆ యాక్షన్ ఎపిసోడ్స్, ఆ సీక్వెన్సెస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆమె లెక్క తేలాలి అన్న డైలాగ్ అప్పుడైతే ఎలివేషన్, ఆ సీన్స్ సూపర్ తీసింది. కొన్ని అయితే కొన్ని ఏమంటే ఇవాళ రేపు సినిమాలో చెప్పింది కూడా కరెక్ట్, ఏమంటే ఈ రోజులలో దేవుళ్ళను దయ్యాలను నమ్మినంత
మనిషి మనిషిని నమ్మట్లేదు, అదైతే ట్రూత్ అది. అది ఇవాళ రేపు మనం గుడ్డిగా కొంతమంది నమ్ముతూ ఉంటాం కదా, అసలు వాళ్ళు అయితే సినిమా చూడవచ్చు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, మంచి మూవీ. ఆఫ్టర్ అరుంధతి అనుష్కకు మంచి హిట్.